సో ఇంకొకటి వచ్చేసి మీరు అంటే ఒకే కడుపులో పుట్టకపోయినా కూడా సో చాలా క్లోజ్ గా ఉంటారు శంకర్ అన్నతోని. అసలు మీకు శంకర్ అన్నతో ఎలా బంధం కుదిరింది? అసలు ఎక్కడ కలుసుకున్నారు? అసలు కలుసుకోవడానికి రీజన్ ఏంటి? ఆయనకు మీకు అందరూ జనాలు చెప్పుకుంటారు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లా ఉంటారు, ఏదైనా కూడా మీరే ముందుంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఏముందమ్మా, ఇప్పుడు శంకర్ అన్న ఆయన చేసే సేవా కార్యక్రమం మీరు ఇప్పుడు మీరు ఫర్దర్ ఇంటర్వ్యూ చేస్తామంటారు కాబట్టి దాదాపు అనాథ పిల్లల్ని ఒక 4-5 సంవత్సరాలైనా దత్తా తీసుకున్నాడు. దాదాపు ఒక 1200 మందిని దత్తా తీసుకున్నాడు అన్న. దత్తా తీసుకొని మామూలు విషయం కాదు కదా, మా ఇంట్లో 5 మందిని పెంచాలంటేనే ఇది. అది ఆయన కూడా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన నువ్వు ఎప్పుడో ఇది కన్మరుగైనది, దేవుడు నా మీద ఒక మంచి ఆశీర్వాదం, పబ్లిక్ అందరికీ కూడా దీవెనలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పటివరకు ఉన్నా అంటే ఏ దేవుడు చేసుకున్న ఎప్పుడు ఏ దేవుడు చేసిన పుణ్యమో ఎవరు చేసిన పుణ్యం అన్నట్టు అన్న. దాంతోపాటు ఏంటంటే 1000 మందికి 1000 మందికి లాక్డౌన్లో కానీ అలాంటి టైంలో సేవా కార్యక్రమం ఇప్పుడు కూడా ప్రతిరోజు ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఎవరికి కాదనుకున్నా రోజు నాకు తెలిసి ఒక 10-15 మంది అయితే అన్న నాకు రైస్ కావాలా, నాకు ఇది కావాలా, కూరగాయలు కావాలి, ఇవి కావాలని చెప్పి చాలామంది గరీబ్ వాళ్ళు వస్తారు డైరెక్ట్. ఓకే, వస్తే వాళ్ళందరూ కూడా పంపిస్తూ ఉంటాడు ఆయన ఎంత మటుకు. అట్లా అన్న సేవా కార్యక్రమాలు చేస్తూ అంతకుముందుకు ఏంటంటే అన్న మీద కొన్ని అపోహలు ఉండే, ఇప్పుడు చిన్న చిన్న గల్లీలు ఉన్న వాళ్ళు కూడా ఎలా అయిపోయిందంటే ఏమేమో చేస్తూ ఉంటారు, చేసి ఏం తెలియనంటే సైలెంట్గా ఉండిపోతారు. కానీ కొన్ని కొన్ని పరిస్థితులు ప్రభావం బట్టి అట్లా అయింది తప్ప స్పెషల్ కావాలని కాదు. రెండోది ఏంటంటే అన్న కొన్న బాండింగ్ మాకు ఏంటంటే ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి నాకు అన్నవర్సన అవుతాడు. అలాగే దాంతోపాటు ఏంటంటే అన్న నేను దగ్గర నుంచి చూసినాను కాబట్టి అన్న మనసు చాలా మంచిది. ఇవాళ చాలామంది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా అన్నకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్న వాళ్ళ దగ్గర ఉన్న బాండింగ్, వాళ్ళ దగ్గర ఉన్న రిలేషన్, శంకరన్న ఇవాళ కూడా ఎవరు అని అంటే మంచి ఆలోచన శంకరన్న అంటే వాళ్ళందరూ కూడా ఒక మంచి అభిప్రాయం ఉంటుంది అమర్పేడు శంకరన్న అంటే. అప్పటి నుంచి కూడా ఏంటంటే మంచి బాండింగ్ ఉంటుంది, మంచి మానవత్వంతోన మంచి పలకరింపులు కానీ ఇవాళ కూడా అలాంటి ఆలోచనతోన మంచి ఆలోచనలు ఉంటారు కాబట్టి అట్లా నేను అన్న బాడీ లాంగ్వేజ్తోన నేను కూడా ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. రెండవది మా ఇద్దరు బాండింగ్ కూడా ఈ చనిపోయినంత వరకు అన్నదమ్ముల బాండింగ్ అది కంటిన్యూ కొనసాగుతుంది ఉంటుంది. ఓకే, ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో మీరు ఆ స్టేజ్ నుండి ఈ స్టేజ్ వరకు వచ్చారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేమంటున్నామా, మీరు కూడా ఎవరు తప్పు అనుకోదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, మంచి చదువుకున్న వాళ్ళు పబ్లిక్ సేవ చేయాలనుకున్న వాళ్ళు పబ్లిక్ ఈ దేశానికి ఏదన్నా మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ భారతదేశం మొత్తం విస్తరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మీకు ఇష్టం ఉన్న వాళ్ళు పొలిటికల్గా రాణించి మేము కూడా 100 మందికి 1000 మందికి సాయం చేయాలని అనుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు గరీబులు ఉండని అమీర్లు ఉండని ఎవరికన్నా మానవత దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా బీఆర్ఎస్ పార్టీలోని కాకుండా మీకు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో మీరు అవసరం అనుకుంటే మీ ఆలోచన ప్రకారం ముందుకెళ్ళాలి. అందులో నేను చెప్పింది అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏంటంటే ఒక స్టేట్కు పరిమితమై కాదు కాబట్టి భారతదేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తుంది కాబట్టి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరి మీరు మీ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చాలామందికి ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటాను. సో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అంటే ఇట్లా చూసి చూడగానే చెప్పేటువంటి వ్యక్తులు? కేసీఆర్. నెక్స్ట్ మీరు బాగా ఇష్టంగా తినేటువంటి ఫుడ్ ఏంటి? మటన్ పులుసు. బాగా ఇష్టమైనటువంటి కారు? కారు అని కదమ్మా, ఏంటంటే నా లైఫ్లో ఏంటంటే ఒక బైక్ కొంటే చాలన్న ఆలోచన ఉండేది. ఇప్పుడు ఇవాళ ఏ కారు అయినా నాకు ఇష్టమే, ఈ కారు ఆ కారు అని కాదు, పెద్ద ఆది పెద్ద ఏమంటే పెద్ద ఆర్బంటర్లు ఏముండే నాకు. కవితక్క మీద మీ అభిప్రాయం? లేడీ డైనమిక్ లీడర్. ఈటెల్ రాజేంద్ర గారి గురించి మీ అభిప్రాయం? నో కామెంట్. ఏం చెప్పరా? ఏం చెప్ప. హరీష్ రావు గారి మీద మీ అభిప్రాయం? హరీష్ రావు అన్న మంచి మనసున్న నాయకుడు. మీకు బాగా ఇష్టమైనటువంటి హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకలా? అంటే ఏంటంటే ఎన్టీ రామారావు, తర్వాత బాలకృష్ణ, ఇప్పుడు వంశపారయపరంగా, ఇప్పుడు ఇక్కడ వస్తే వంశపారంగా ఇట్లా, ఇప్పుడు వంశపారయ అంటే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత, ఇట్లా హరీష్ అన్న ఈ బెల్ట్ అన్నట్టు పొలిటికల్గా వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి మంచి వాళ్ళు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, సో మా రుద్రాక్షానికి వచ్చి మీ విలువైనటువంటి టైం ఇచ్చి మంచి
అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో చెప్పారు. సో వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్. నన్ను ప్రేమించే నా అన్న తమ్ములందరూ కూడా రుద్రా స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ మీరందరూ కూడా బాగా ఆదరించాలి. వీళ్ళు ఈ సొసైటీకి మంచి మెసేజ్ అందిస్తేందుకు వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ కూడా ఈ మళ్ళా సంక్రాంతి వరకు ఈ ఛానల్ని దాదాపు లక్షల సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.